हाई गैस मन डायरेक्टर राजमौली फादर अयिन विजयेंद्र प्रसाद गारु बाहुबली स्टोरी रायडानिकि 1.5 इयर्स टाइम अयिते पट्टिंदंट आ स्टोरी रायडानिकि अयिते मन राजमौली गारु एं चेशारंटे आ बाहुबली स्टोरीनि 2 पार्ट्स किंद डिवाइडेड चेसि तीसारन्नमाट बाहुबली 1 2 अंड ट्रिपल आर स्टोरी रायडानिकि विजयेंद्र प्रसाद गारिकि 1 इयर टाइम पट्टिंदंट अयिते प्रेजेंट इदंता एंदुकु चेप्तुन्नानंटे प्रेजेंट एसएसएमबी 29 प्राजेक्ट एदैते उंदो महेश बाबु तो चेस्तुन्न मूवी अड्वेंचर फिल्म ई स्टोरी राडडानिकि एकंगा विजयेंद्र प्रसाद गारिकि 2 इयर्स टाइम अयिते पट्टिंदंट दीनि बट्टि मनमैते अर्थं चेसुकोवच्चु आ स्टोरी मीद एंत एफर्ट पेट्टारो अंड इदोक अड्वेंचर फिल्म काबट्टि खच्चितंगा टाइम अयिते तीसुकुंटदि अंड मरि एदैते ट्रिपल आर मूवीने सेट्स पैकि अंटे टोटल गा शूटिंग अदि इदि शूटिंग मोत्तं अंटे करोना मध्यलो दब्बेसिंदिलेंडि मोत्तं स्क्रीन मीदकि रावडानिकि 4 इयर्स टाइम पट्टिंदि अलांटिदि ई SSMB 29 प्राजेक्ट रावडानिकि लेदन्न ओक 5 इयर्स अयिते पडुतुंदि प्रेजेंट 2025 वच्चेस्तुंदि काबट्टि 5 इयर्स चेसुकुन्ना ई मूवी खच्चितंगा ओक 2029 2030 टाइम लो अयिते रिलीज अय्ये अवकाशालु अयिते उंटायि ओके ఒకవేళ అంతవరకు టైం పడతే మరి మహేష్ బాబు ఫ్యాన్స్ ఖచ్చితంగా ఆయన మూవీస్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ది ఏదో ఒక మూవీ వచ్చేస్తూ ఉంటుంది 1 ఇయర్కి ఒకటి ప్రభాస్ది 1 ఇయర్కి ఒకటి ఏదో మూవీ వచ్చేస్తుంది అల్లు అర్జున్ది రామ్ చరణ్ది 1 ఇయర్కి ఏదో ఒక మూవీ వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు ఈ మధ్య కాలంలో మహేష్ బాబు గారు వేరే మూవీస్ చేస్తారా అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది నాకు తెలిసి చేయరండి ఎందుకంటే రాజమౌళి గారు ఆయన సెట్స్లో ఆయన షూటింగ్ చేసిన సెట్స్లో నుంచి వేరే మూవీస్కి వేరే ప్రాజెక్ట్కి అసలు పంపించారనమాట అండ్ రామ్ చరణ్ గారిని ఆచార్య సెట్కి అయితే పంపించారు ఎలా అంటే మెగాస్టార్ గారు వచ్చి కన్విన్ చేసి అంటే కన్విన్ చేస్తే పంపించారనమాట ఆచార్య సెట్కి లేకుంటే ఇప్పటి వరకు ఏ హీరో ఆయన మూవీస్లో యాక్ట్ చేసి ఇప్పుడు మనం ప్రభాస్ గారిని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 మధ్యకాలంలో ఏ మూవీ చేయలేదన్నమాట ఏ మూవీ మిర్చి మూవీ తర్వాతే షూటింగ్ మొదలైంది బాహుబలి షూటింగ్ బాహుబలి 1 2 అండ్ బాహుబలి 2 ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ సాహో సెట్స్లోకి అయితే వెళ్ళిందనమాట నాకు తెలిసి మహేష్ బాబు గారిని వేరే షూటింగ్ అయితే పంపించే అవకాశాలు కూడా లేవన్నమాట ప్రాజెక్ట్స్ కూడా ఏం ఓకే చేయలేదు అండ్ ఏదైతే ఆ లుక్ ఉందో మనకు రీసెంట్గా మహేష్ బాబు గారి లుక్ ఒకటి బయటకు వచ్చింది ఆ లుక్ చూస్తే ఎక్కువ గెడ్డం బియర్డ్ హెయిర్ ఎక్కువ లాంగ్ హెయిర్తో ఉంది అదే అంటే ఏదైతే ఆ లుక్ ఉందో ఆ లుక్తోనే వేరే మూవీస్ చేయాలి మళ్ళీ అది మొత్తం కట్ చేసుకొని ఇచ్చేస్తే మళ్ళీ దీనికి ప్రాబ్లం అవుద్ది కాబట్టి ఖచ్చితంగా రాజమౌళి గారు అయితే వేరే మూవీస్కి పంపించరు మహేష్ బాబు గారిని ఈ మధ్యకాలంలో మనం ఏంటంటే మహేష్ బాబు గారి రీలీజ్ చేసిన మూవీస్ అన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేయడమే మరి వేరే ఆప్షన్ అయితే లేదు నాకు తెలిసి ఈ మూవీ అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ నాకు తెలిసి పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్లో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఇప్పుడు మన ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ ఈ 5 లాంగ్వేజెస్ కాకుండా వేరే ఇప్పుడు స్పానిష్ అండ్ కొరియన్ చైనీస్ ఇంగ్లీష్ ఈ విధంగా వేరే లాంగ్వేజెస్లు కూడా ఈ SSMB 29 అంటే ఇంకా టైటిల్ పెట్టలేదు ఆ మూవీ అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు RRR లాంటి మూవీని ఆస్కర్ దాకా తీసుకువెళ్ళారంటే ఈ మూవీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏ రేంజ్కి తీసుకెళ్తారో చూడాలి బడ్జెట్ చూస్తే 800 to 900 crores ఉండబోతుంది అని రూమర్స్ అయితే వస్తున్నాయి 1000 crores వరకు బడ్జెట్ ఉండే అవకాశాలు ఉంటాయని రూమర్స్ అయితే వస్తున్నాయి మరి చూడాలి పూజ సెరమనీ కూడా స్టార్ట్ కాలేదు పూజ సెరమనీ రోజు ఖచ్చితంగా చాలా అప్డేట్స్ వస్తాయన్నమాట ఎందుకంటే ఆ రోజు ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ అయితే ఉంటుంది ఆ రోజు కూడా మనమైతే ఒక వీడియో చేద్దాం అండ్ ఇదైతే SSMB 29 గురించి కొన్ని అప్డేట్స్ అండ్ ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గాయ్స్.